మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మందాడి సురేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక 100 చెక్కులు పంపిణీ కార్యక్రమం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మూడు చింతలపల్లిలో ఒక 25, ఇక్కడ ఒక 74, మొత్తం దగ్గర 99 చెక్కులు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదే మాదిరి ఇక్కడ పోచారం మున్సిపాలిటీ కానీ, మా ఘట్కేసర్ మున్సిపాలిటీ కానీ, మా రూరల్ ఘట్కేసర్ గ్రామాలు కానీ పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి మా చైర్మన్లు కానీ, మా వైస్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా జెడ్పీటీసీలు కానీ, మా స్థానిక నాయకులు కానీ పెద్ద ఎత్తున అందరు వచ్చిర్రు. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఆడబిడ్డలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే ముందు పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతురు, ఎన్నో బాధలు పడుతురు. కానీ అదే మన సీఎం కేసీఆర్ సీఎం అయినాక ఏ ఆడబిడ్డ కూడా ఎవరు పెళ్లికి వచ్చినా, ఎవరింట్లో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, నేనున్న ఒక మేనమామ లెక్క, నేనున్న ఒక పెద్ద కొడుకు లెక్క అని చెప్పి 116 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మా ఆడబిడ్డలకు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఆదుకోలే, బిడ్డ పెళ్లికి వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు పడుతురు. ఇప్పుడు అదే దేశంలో ఎక్కడ లేని విధంగా 28 మంది సీఎంలు ఉన్నా ఎవరికి రాని ఆలోచన మన సీఎం కేసీఆర్కి వచ్చింది. ఇప్పుడు దేశమంతా కూడా మన సీఎం కేసీఆర్నే చూస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా మునుగోడు చూసినాం, పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్లాన్లు వేసినా, వాళ్ళు ఎన్నో ఇది చేసినా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలలో ఉన్నది కాబట్టి, మన సీఎం కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతోటి ఆయన గెలిపించారు. ప్రజలందరికీ కూడా, మునుగోడు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.